వంద మంది పిలగాన్లు బడిలో జాతీయ గీతాన్ని వాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంటది. గసొంటిది స్టేడియంలా 14,000 మంది పిలగాన్లు ఒక్కసారే జాతీయ గీతాన్ని వాడితే ఎట్లున్నదో చూడుండ్రి. ఇగియల్లా 78వ స్వాతంత్ర్య దినోత్సవం పేరు మీద ఒక్కొక్కరు ఒక్కో తీర్ల వాళ్ళ దేశభక్తిని చాటుకున్నారు దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ. ఇక అట్లనే గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ అనే గీన నిన్న జాతీయ గీతాన్ని రికార్డింగ్ చేయించి గిన్నిస్ రికార్డు కొట్టిండు. దేశంలో ఉన్న పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు 100 మంది బ్రిటిష్ ఆర్కెస్ట్రోలతోని కలిసి ఈ జాతీయ గీతాన్ని కంపోజ్ చేసిండట. మొత్తం 14,000 మంది పిల్లలతోని జాతీయ గీతాన్ని పాడిపించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టిండన్నట్టు. మొత్తం 28 సెకండ్లతోని వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు మస్తు వైరల్ అవుతున్నది. ఇగి ముచ్చట ఇట్లుంటే గిలన్ చూడుండ్రి. సూషిన్రా, జెండాలు నూపుకుంటా మత్స్యకారులందరూ కలిసి సముద్రంలో గీతిరిగ పడవలతోని ర్యాలీ చేసిండ్రు. శ్రీకాకుళం జిల్లా భావంపాడు కడ జరిగింది ఇది. అయితే హర్ ఘర్ తిరంగ పేరు మీద ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్పుకొచ్చిండ్రు కేంద్ర సర్కార్ వాళ్ళు. ఇగిళ్ళు ఏకంగా సముద్రంలోనే జెండాలను ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారన్నట్టు.